అమెరికాలో అత్యాధునిక స్టార్టప్లతో వెలసిల్లే సిలికాన్ వ్యాలీ బ్యాంకు నలభై ఎనిమిది గంటల్లోనే మూతపడింది అంతర్జాతీయ స్టార్టప్ల్లో పెట్టుబడులకు ప్రత్యేక సంస్థగా పేరొందిన సిలికాన్ వ్యాలీ బ్యాంకు మూసేవేతకు గురి కావడంతో భారత్లోని స్టార్టప్ సమాజం షాక్ అయింది ఎస్వైబి ఖాతాదారులు సాఫ్ట్వేర్ యూనికాన్లు సాస్ కంపెనీలు ఉన్నాయి చాలా వరకు సాస్ కంపెనీలు భారత్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ ఇంటర్నెట్ ద్వారా సర్వీస్ రూపంలో అప్లికేషన్లను డెలివరీ చేస్తూ ఉంటాయి దానిపై రిపోర్ట్ అమెరికాలో ఎన్నో టెక్నాలజీ లకు బాస్టగా నిలిచిన అక్కడి సిలికాన్ వ్యాలీ బ్యాంక్ కేవలం నలభై నిండా మునగడానికి గతవారమే బీజం పడింది ఎస్బీబీ క్రెడిట్ డౌన్లోడ్ క్రియేట్ చేయనున్నట్టు రేటింగ్ ఏజెన్సీ మోడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ ఎస్బీబీ మాతృసంస్థ ఎస్బీబీ ఫైనాన్షియల్ గ్రూప్ లకు ఆందోళనకరమైన వార్తలు చేరవేసింది మోడీస్ నుంచి ఆ ఫోన్ కాల్ తో వెనువెంటనే జరిగిన పరిణామాలు రెండు వేల ఎనిమిది లేమాన్ బ్రదర్స్ ఆర్థిక సంక్షోభం తర్వాత మరో పెద్ద బ్యాంక్ దివాళలకు కారణమయ్యాయి ఈ పరిణామాలతో సంబంధం ఉన్న వ్యక్తులు అందించిన వివరాలు షాకింగ్ అధిక వడ్డీ రేట్లు కారణంగా ఎస్బీబీ పెట్టుబడి చేసిన ట్రెషరీ కార్పొరేట్ బాండ్ల విలువలు అంటే బ్యాంక్ ఆస్తులు పడిపోయాయి దాంతో ఎస్బీబీ చెల్లింపు సామర్థ్యం తగ్గుతుందన్న అంచనాలతో అది జారీ చేసిన రుణపత్రాలు బాండ్లను డౌన్ గ్రేడ్ చేయనున్న కాల్ మోడీస్ నుంచి వార్త అయితే బ్యాంక్ ఆర్థిక ఆరోగ్యం పట్ల తమ ఇన్వెస్టర్లు ఖాతాదారుల విశ్వాసం సన్నగిలుతుందన్న ఆంధ్రలతో ఎస్బీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గ్రెగ్ వెకర్ బృందం సలహా కోసం ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ గోల్డ్ మ్యాన్ స్టాక్స్ ను సంప్రదించింది తోనూ ఇతర రేటింగ్ ఏజెన్సీలతో సమావేశాలు జరిపేందుకు న్యూయార్క్ తరలి వెళ్లింది సలహాలు సూచనలు పొందిన మీదట తన ఆస్తుల విలువను పెంచుకునే దిశగా గత వారాంతాల్లో ఒక ప్రణాళికను సిద్ధం చేసింది తక్కువ రాబడినిచ్చే ఇరవై బిలియన్ డాలర్ల విలువైన బాండ్లను విక్రయించి ఈ డబ్బును అధిక ఆదాయాన్ని అందించే ఆస్తుల్లో తిరిగి పెట్టుబడి చేయాలన్నది ఆ ప్రణాళికగా చెబుతున్నారు నిపుణులు అయితే ఈ లావాదేవీ తాత్కాలికంగా బ్యాంకు నష్టం తెచ్చిపెడుతుంది తన షేర్ల విక్రయంతో నిధుల సమీకరించడం ద్వారా ఈ నష్టాన్ని పూడ్చుకుని డౌన్ గ్రేడ్ ను తప్పించుకోవచ్చునన్నది ఎస్బీబీ యోచనగా ఉంది ఈ వారమే మోడీస్ డౌన్ గ్రేడ్ ముంచుకొస్తుందన్న విషయం తెలుసుకున్న ఎస్బీబీ అధికారులు హుటాహుటిన రెండు పాయింట్ రెండు ఐదు బిలియన్ డాలర్ల షేర్ల విక్రయానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు అందులో ఐదు వందల బిలియన్ డాలర్ల షేర్లను కొనేందుకు జనరల్ అట్లాంటిక్ ముందుకొచ్చింది మరో పెద్ద ఇన్వెస్టర్ అయిన ఎస్బీబీ కోరుకున్నంత త్వరతగతిన ఇన్వెస్ట్ చేయలేమని చెప్పారు బుధవారం అంటే మార్చి ఎనిమిది కల్లా ఒకటి పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్ల నష్టానికి ఎస్బీబీ బాండ్ పోర్ట్ఫోలియోను విక్రయించారు షేర్ల అమ్మకం వార్త వెలువడితే ఆ షేర్లు క్షీణిస్తాయన్న ఉద్దేశంతో గురువారం మార్చి తొమ్మిదిన స్టాక్ మార్కెట్ ప్రారంభం కాకముందే షేర్ల విక్రయాన్ని పూర్తి చేయాలని ఎస్బీబీ భావించింది కానీ ఇటువంటి భారీ డీల్కు తగిన విధంగా ఎస్బీబీ సిద్ధం కాలేకపోయింది బ్యాంక్ కొత్త ఫైనాన్షియల్ అంచనాల్ని ఇన్వెస్టర్లు అవగాహన చేసుకుని ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయడానికి కనీసం ఇరవై నాలుగు గంటల అవసరం ఉంటుందని లాయర్లు ఎస్బీబీకి సూచించారు బ్యాంకు షేర్ల విక్రయంపై వార్త దానంలా వ్యాపించడంతో గురువారం ఎస్బీబీ బ్యాంకు షేరు అరవై శాతం కుప్పకూలి నూట ఆరు డాలర్ల వద్దకు పడిపోయింది అయినప్పటికీ తొంభై ఐదు డాలర్ల ధరతో షేర్ల విక్రయానికి పూర్తి చేయగలమన్న నమ్మకంతో గోల్డ్ మాన్ సాక్స్ బ్యాంకు ఉన్నారు ఇదే సమయంలో ఎస్బీబీలో నగదును విత్డ్రా చేసుకోమంటూ వివిధ సూచించాయి ఒక రోజులోనే బ్యాంక్ నుంచి నలభై రెండు బిలియన్ డాలర్ల డబ్బును విత్డ్రా చేసుకోవడంతో బ్యాంక్ బ్యాలెన్స్ నెగిటివ్ లోకి వెళ్లింది దీంతో జనరల్ అట్లాంటిక్ ఇతర ఇన్వెస్టర్లు షేర్ల కొనుగోలుకు గుడ్ బై చెప్పారు శుక్రవారం కాలిఫోర్నియా బ్యాంకింగ్ రెగ్యులేటర్లు ఎస్బీబీని మూసివేసి ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ను ఎస్సీవర్ గా నియమించారు ఇక్కడ కొత్త ట్విస్ట్ ఏర్పడింది కొద్ది నెలల క్రితం ట్విట్టర్ సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ఆసక్తి ప్రదర్శిస్తున్నారు ఎస్వీబీ ఆస్తులను విక్రయించడానికి అమెరికా రెగ్యులేటర్లు ను నియమించిన నేపథ్యంలో ఎస్వీబీని ట్విట్టర్ కొనుగోలు చేసి దానిని డిజిటల్ బ్యాంక్ గా మార్చే ఆలోచన చేయాలంటూ మిన్ మిన్లియాంగ్ టాన్ ట్వీట్ చేశారు అందుకు బదులుగా మస్క్ స్పందిస్తూ అటువంటి ఆలోచనను తాను స్వాగతిస్తున్నానని అన్నారు